Hi everyone, how are you and welcome back to my channel. This is Shivani and welcome back to another vlog. So ee roju nen mi andarni mana famous Hyderabad lo one of the famous restaurant iskeltunanu ade andi Jewel of Nizam ki iskeltunanu. Actually idi restaurant e gaadu, ikkada manam resort stay kuda undochu anamata. Stay aithe chaala baaguntundi. Nenu స్టే కూడా ఉన్నాను ఈ రిసార్ట్లో, గోల్కొండ రిసార్ట్ అంటారు. సో అందులో స్టేకి అయితే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద లగ్జరియస్ రిసార్ట్ ఇన్ హైదరాబాద్ అని అయితే చెప్పొచ్చు. అండ్ రేట్స్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి, బట్ అదంతా వర్త్ అనిపిస్తుంది. ఆ సీనరీ కానీ, వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ కానీ మనకి చాలా బాగా ఉంటుందన్నమాట. సర్వీస్ అదంతా కూడా ఇందులో. సో ఇప్పుడు మేము ఓన్లీ ఫర్ డిన్నర్ వచ్చాము, బట్ ఇంతకుముందు నేను ఇక్కడ స్టేకి వచ్చాను. ఇక్కడ విలాస్ టైప్ కూడా ఉంటుంది, విలాస్ టైప్లో కూడా మనం స్టే ఉండొచ్చు అన్నమాట. సో అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, బట్ ఇదైతే 5-star హోటల్ అన్నమాట. 5-star రిసార్ట్ అండ్ 5-star రెస్టారెంట్ ఇదంతా కూడా. సో ఎంట్రన్స్ అయితే మేము ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. సో నైట్ అంతా వ్యూ ఎంత బాగుంది చూడండి, అసలు ఎంత పీస్ఫుల్గా, అంత సరౌండింగ్స్ అంతా చాలా కామ్ అండ్ పీస్ఫుల్ ఉంది. చాలా బాగా అనిపించింది. అండ్ నేను స్టే కూడా ఉన్నానని చెప్పాను కదా, స్టే అప్పుడు కూడా నాకు ఎంత బాగా అనిపించింది వాళ్ళ సర్వీస్. అదంతా ఫుడ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుందన్నమాట ఇక్కడ. అంటే ఇంకా 5-star అంటే అదే లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు, అంత బాగుంది. అండ్ ఇప్పుడు మేము డిన్నర్కి వచ్చేసాము. ఇక్కడ మినార్ అని ఉంటుంది కదా, జ్యువెల్ ఆఫ్ నిజాం, అక్కడికి వెళ్తున్నాము. ద మినార్, యా ఇప్పుడైతే మేము ఇంకా వెళ్తున్నాం. కొంచెం వాక్ చెయ్యాలి, ఇది చాలా పైనకని ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పైకి ఉందో. అండ్ ఇక్కడ ఇదే కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అంటే మనం డిన్నర్ ఎక్కడ చేయాలనుకునేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఒక బార్ లాంజ్ లాగా ఉంది, అండ్ ఆల్సో పూల్ సైడ్ క్యాండిలైట్ డిన్నర్ లాగా కూడా ఉంది. బట్ మాకు ఆ స్లాట్ అనేది దొరకలేదు. ఇందులో టైమింగ్స్ అండ్ స్లాట్ బుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం కుదిరే టైంకి అక్కడ మనకి దొరికేది అని అవైలబుల్ ఉండేది మేము ఇక్కడ తీసుకున్నాము. మాకు ఇక్కడ ద రెస్టారెంట్ లోపల మాకు స్లాట్ దొరికింది, బట్ పూల్ సైడ్ అయితే బాగుండేది అనిపించింది. పూల్ సైడ్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనుకున్నాం, బట్ అక్కడ మాకు స్లాట్ దొరకలేదు. అండ్ ఆల్సో మనం ఇక్కడ ప్రీ బుకింగ్ కాబట్టి ఆ టైంకి మనం వెళ్ళిపోవాలి, రీచ్ అయిపోవాలి. అండ్ మనం ఇక్కడ స్టే ఉన్న రూమ్ తీసుకొని స్టే ఉన్నా కానీ మనకి ఏదే ఇంక్లూడ్ అయితే అస్సలు కాదు, అన్నిటికీ మళ్ళీ సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ అయినా సరే, లంచ్ అయినా సరే, డిన్నర్ అయినా సరే మనకి ఏది ఇంక్లూడ్ కాదు. అంటే మనం వేరే ఏ హోటల్స్కి వెళ్ళినా సరే మనకి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఇస్తాడు కదా మన మన బడ్జెట్లో, బట్ ఇక్కడ అట్లా లేదు. మళ్ళీ ఏదాని కాదా అది సపరేట్గా మళ్ళీ మనం మళ్ళీ వేరే ప్రైజెస్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. సో యా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది ఇది చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం. అండ్ యా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా సిల్వర్ అనుకోకండి, ఇది జస్ట్ సిల్వర్ కోటింగ్. అండ్ ప్లేట్ మీద పర్ల్ నెక్లెస్ వచ్చింది. ఇది కొంచెం అంటే జ్యువెల్ ఆఫ్ నిజాం కదా పేరు, ఆ పేరుకి తగ్గట్టు కొంచెం జ్యువెలరీ యాడ్ చేశారనమాట. అండ్ వెళ్ళగానే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, అండ్ విత్ పాపట్ అలా ఇచ్చారనమాట. వెల్కమ్ డ్రింక్ అస్సలు బాగాలేదు, అంటే మాజాలో కొంచెం మిర్చి వేసి ఇచ్చినట్టు ఉంది. ఖచ్చితంగా అదైతే మాజాలాగానే అనిపించింది నాకైతే. అండ్ ఎవరైనా ఇలా వెళ్ళినప్పుడు ఇది వెల్కమ్ డ్రింక్ తాగుంటే మీకు ఎలా టేస్ట్ అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పండి. మాజాలాగే అనిపించిందా లేక ఇంకెలాగైనా అనిపించిందా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ యా ఇంకా ఇక్కడ నుంచి మనకి లేక్ వ్యూ కూడా ఉంటుందన్నమాట. లేక్ వ్యూ మార్నింగ్ టైం వచ్చి ఉంటే మనం ఎంజాయ్ చేస్తుండొచ్చు, బట్ ఇప్పుడు నైట్ కదా ఏం కనిపించట్లే. బట్ అయినా సిటీ అంతా బాగా కనిపిస్తుంది, లైట్స్ అదంతా కూడా బయట మిర్రర్ అంతా. సో మార్నింగ్ అయితే లేక్ వ్యూ ఉంటుందన్నమాట ఇక్కడ. సో అది ఎంజాయ్ చేస్తూ మనం లంచ్ చేయొచ్చు. సో ఇంకా మేము ఇక్కడైతే బఫే తీసుకున్నాము. నార్మల్గా మనం సపరేట్గా వేరే క్యూజిన్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు, మనకి ఏ డిషెస్ ఇష్టమో అది. బట్ మేము ఇక్కడ బఫే తీసుకున్నాము.
ఎక్కడైనా మేము మ్యాక్సిమం బఫే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కదా అని. బట్ ఇక్కడ మాకేంటంటే టేబుల్ చాలా చిన్నగా ఇచ్చాడు, బఫే ఎలా సర్వ్ చేస్తాడు అనేది మాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. అండ్ ఇక్కడ మనం బఫే సెలెక్ట్ చేసుకున్నా మనం వెళ్ళి సర్వ్ చేసుకునేది ఉండదు, వాళ్ళే వచ్చి మనకు సర్వ్ చేస్తారనమాట. అంటే అంత రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇక్కడ. సో అది మాకు క్వశ్చన్ మార్క్. అంటే అన్ని ఐటమ్స్ అసలు ఎట్లా ఇస్తాడు, ఎలా సర్వ్ చేస్తాడు అనేది మాకు చాలా డౌట్ ఉండే. బట్ ఇప్పుడు ఫస్ట్ అయితే మాకు సూప్స్ తెచ్చిచ్చాడు. నేను వెజ్ బఫే తీసుకున్నాను అండ్ అక్షయ్ నాన్ వెజ్ బఫే తీసుకున్నాడు. నేను వెజ్ ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదా, సో నేను నవరాత్రుల్లో ఓన్లీ వెజ్ తింటాను, అది కూడా టిఫిన్స్ అన్నమాట. సో అందుకని నేను ఇక్కడ వెజ్ తీసుకున్నా అండ్ అక్షయ్ వచ్చేసి నా ముందే నాన్ వెజ్ తింటున్నాడు. సో వాళ్ళు బఫేలో ఎలా తీసుకొస్తారు అంటే వన్ బై వన్ అలా తీసుకొచ్చారు. బట్ మళ్ళీ కర్రీస్ కానీ రోటీస్ కానీ ఇవి ఎలా తీసుకొస్తారు అనేది డౌట్ ఉండే. అంటే అన్ని కర్రీస్ అక్కడ ఎట్లా పెడతారు అనేది. బట్ ఫస్ట్ అయితే మాకు సూప్ ఇచ్చాడు. నాది బాదాం షోర్వా అనమాట, బాదాం షోర్వా ఇచ్చాడు వెజ్కి. అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది, పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. అంటే అంత వాళ్ళు ఎక్కువ స్పైసీ లెవెల్స్ కంట్రోల్ చేసుకోలేరు కదా. సో నాన్ వెజ్కి అయితే మనకి మటన్ షోర్వా ఇచ్చాడు, ఐ మీన్ కాళ్ళ షోర్వా అంటారు కదా, అది ఇచ్చాడు. అండ్ స్టార్టర్స్ నాకు ఇక్కడ పన్నీర్ అండ్ ఒక రోల్ అండ్ ఒక కట్లెట్ లాగా ఇచ్చాడు. టేస్ట్ అంతా అయితే బాగాలేదు, అంటే వెజ్ కదా బాగుండదు అని చాలామంది అనుకుంటారు. కానీ వెజ్లో కూడా కొంచెం స్టార్టర్స్ బాగుంటాయి వేరే దగ్గర అనిపించింది ఇక్కడతో కంపేర్ చేస్తే. అండ్ నాన్ వెజ్కి అయితే నార్మల్ మనకు కబాబ్ టిక్కాస్ ఇలా ఇచ్చాడనమాట. నాన్ వెజ్ వాళ్ళు మళ్ళీ వెజ్ తినడానికి వీల్లేదు, నార్మల్గా మనం బయట బఫేస్ తీసి సెలెక్ట్ చేసుకుంటే నాన్ వెజ్ థాలి తీసుకుంటే, ఐ మీన్ నాన్ వెజ్ బఫే తీసు వెజ్ కూడా ట్రై చేస్తాం కదా, ఆ ఆప్షన్ ఇక్కడ లేదు. నాన్ వెజ్ తీసుకుంటే నాన్ వెజ్జే తినాలి, వెజ్ తీసుకుంటే వెజ్జే తినాలి. అంటే ఇంకా వేరే ట్రై చేయడానికి అస్సలు లేదు. వెజ్ ఐటమ్స్ అయితే నాన్ వెజ్ తీసుకుంటే ముట్టుకోవడానికి కూడా లేదు అసలు, అట్లా ఉంది. ఎందుకంటే వాళ్ళే సర్వ్ చేస్తారు కాబట్టి. అండ్ ఇక్కడ అందరికీ ఫైవ్ ఐటమ్స్ ఫైవ్ వెరైటీస్ అయితే ఇచ్చాడు. అంటే ఫైవ్ కర్రీస్, దాల్ అండ్ ఒక వెజ్ కర్రీ అయితే నాన్ వెజ్లో అండ్ వెజ్లో కామన్ ఉంది, దాల్ ప్లస్ వన్ మిక్స్డ్ కర్రీ అన్నమాట. అండ్ అసలు నాన్ వెజ్ వాళ్ళకి హలీమ్ ఇచ్చాడు, అది కొంచెం బాగా అనిపించింది. అండ్ యా ఇంకా మనం రోటీస్లోకి వచ్చే ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ రోటీస్ ఉన్నాయి. మనం నార్మల్ ఒక కుల్చా పన్నీర్ కుల్చా అండ్ నార్మల్ బటర్ నాన్ లాగా ఉంది అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు. ఇది కూడా కొంచెం లిమిటెడ్ ఉంటుంది, అంటే వాళ్ళు సర్వ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ అడగలేము, బట్ అడిగితే మళ్ళీ ఇస్తారు. సో యా కొంచెం లిమిటెడ్ క్వాంటిటీసే ఇచ్చారు, బట్ టేస్ట్ అయితే అంత ఏం అనిపించలేదు. ఇదే మన ప్రైజ్, అంటే ఇక్కడ ప్రైజెస్కి వస్తే మనకి నాన్ వెజ్ బఫే 4000 ఉంది అండ్ వెజ్ బఫే 3000 ఉంది. మొత్తం జిఎస్టీ అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మాకు 9000 అయింది, 9000 చేంజ్ అయింది బిల్. సో ఇది మనం బయట కంపేర్ చేసుకుంటే మనకి 1000లో ఇంకా ఎక్కువ వెరైటీస్ తినొచ్చు, స్టార్టర్స్ కానీ ఏ కానీ ఆప్షన్స్ ఇంకా చాలా ఉంటాయి 1000కి. ఎగ్జాంపుల్ బీబీక్యూఏ తీసుకోవచ్చు. బట్ ఈ ఫీల్ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఇక్కడికైతే రావచ్చు, బట్ ఇంత కాస్ట్ తీసుకుంటున్నందుకు ఓకే, మనం ఆ థీమ్ కోసం ఆ ప్లేస్ కోసం మనం అంత కాస్ట్ పెడదాము. పెట్టినా కూడా ఇంకొంచెం ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చుంటే బాగుండు అని నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఇక్కడ ఈ వ్యూ ఎంజాయ్ చేయాలంటే ఇంత కాస్ట్ పెట్టొచ్చు, బట్ అదే రేంజ్లో ఫుడ్ కూడా సర్వ్ చేస్తే, ఐ మీన్ ఇంకా ఎక్కువ ఐటమ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. ఎందుకంటే అంత పెడుతున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అది అంతే, అంత అంతకుమించి ఇక్కడ ఫుడ్ టేస్ట్ అదంతా కూడా ఓకే ఓకే ఉంది. బట్ నాకు పర్సనల్గా అంత నచ్చలేదు టేస్ట్, బట్ వేరే వాళ్ళకి నచ్చుతుండొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.